అమలులో ఉంటే రాష్ట్రంలో మాత్రం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన సాగుతుందని కోటాసిల్ జిల్లా కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. న్యాయ వ్యవస్థను, జడ్జీలను, మీడియాను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదన్నారు. అధికారులు, ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. మేధస్సుకి చిహ్నంగా ఉన్నటువంటి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం భారతదేశంలో అమలవుతూ ఉంది. కానీ మన రాష్ట్రంలోకి వచ్చేసరికి అపహాస్యం అవుతూ ఉంది. రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ కావచ్చు, అదేవిధంగా జడ్జి న్యాయ వ్యవస్థని, మీడియాని అన్నింటినీ కూడా పరిహాసం చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలుకు వచ్చినటువంటి ఈ గణతంత్ర రాష్ట్రంగా ఉన్నటువంటి రిపబ్లిక్ డేని ఈరోజు రాష్ట్రంలో మనం రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక సదృఢ ఒక మహోన్నత ఆశయంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడాను చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మీద, అధికారుల మీద ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎక్కడా లేని అతిపెద్ద రాజ్యాంగం రచన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలకు అందించినటువంటి ఆ రాజ్యాంగాన్ని చూచా తప్పకుండా అమలు పరచాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద, ప్రభుత్వాల మీద ఉందనే విషయాన్ని తెలియజేయాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా